ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బాటి. ఈరోజు మీ అందరి ముందుకు నేను మరొక వ్లాగ్తో వచ్చానండి. అదేంటంటే నేను శ్రీశైలం వెళ్ళిన ట్రిప్ అండి. సో ఈ వీడియోలో మీ అందరికి శ్రీశైలం ట్రిప్ గురించి చూపిస్తాను, చూడండి. నేను, మా అత్తమ్మ వాళ్ళ ఇద్దరు పిల్లలు ముగ్గురం కలిసి బైక్ మీద శ్రీశైలం బయలుదేరామండి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే ఇప్పుడు ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం. సో చుట్టూ మబ్బులు, కూల్ వెదర్ చాలా అయితే చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు ఘాట్ రోడ్ ఎలా ఉందో అనేది. ఇది కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్ అండి. మనం ఎన్ని కొండలు ఎక్కి దిగుతుంటామో మనకే అర్థం కాదు, కానీ మనం పీక్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. చూడండి, వంకలు తిరుగుతున్న రోడ్డు, పెద్ద పెద్ద చెట్లు. సో మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలంటే బైక్ మీద వెళ్ళండి, చాలా బ్యూటిఫుల్ మెమరీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇదంతా టైగర్ రిజర్వ్ అండి. మధ్య మధ్యలో ఎనిమల్స్ వస్తూ ఉంటాయి, బర్డ్స్ వస్తూ ఉంటాయి. చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వావ్, ఫైనల్గా మనం డ్యామ్ దగ్గరికి రీచ్ అయ్యామండి. మీరు చూస్తున్నారు డ్యామ్ అండ్ దాని వెనుకున్న ఓవర్ వ్యూ. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో. చూడండి, ఇప్పుడు ఒకేసారి 10 గేట్స్ అయితే ఓపెన్ చేశారండి. అందుకే వాటర్ ఫ్లో అనేది ఒక క్లౌడీగా ఉంది. ఆకాశం నుంచి ఒక మబ్బు వచ్చి పడుతున్నట్టుగా చూస్తున్నాం మనం. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి వాటర్ అనేది ఎంత స్మోకీగా ఫ్లో అవుతుందో. అసలు ఈ వాటర్ ఫ్లో చూస్తుంటే చాలా భయమేస్తూ ఉంది. బట్ ఇదైతే నా లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అతి కష్టం మీద డ్యామ్ గేట్స్ ఉన్న బ్రిడ్జ్ మీదకి అయితే మేము ఎంటర్ అవ్వగలిగాం. చూడండి, అయితే ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, బట్ మేము చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని అలో చేశారు. మీరు చూసేది తీసేకి లెక్క పెట్టే మీటర్ అది. సో మీరు చూస్తున్నారు ఇదంతా డ్యామ్ మీద ఉన్న బ్రిడ్జ్ అనేది. సో ఇక్కడే గేట్స్ అన్లాక్ అండ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద లాక్స్ మనకు కనబడుతున్నాయి. సో ఇదంతా అన్లాక్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అండి ఇవి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మనం చూస్తుంది డ్యామ్ మీద నుంచి అవతల వైపున ఓవర్ వ్యూ ఉంది. చూడండి ఒకవైపున డ్యామ్, దాని ఎదురుగా వాటర్ ఫ్లో ఎలాగ పడుతుందండి. చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది మాకు, ఎందుకంటే ఆ ఫోర్స్కి ఆ సౌండ్కి బ్రిడ్జ్ కూడా చాలా వైబ్రేషన్స్ వస్తుందండి. అంత వైబ్రేషన్స్ వస్తుంది, చాలా అయితే చాలా హారబుల్గా ఉంది ఇక్కడ. సో మీరు చూస్తున్నారు, ఓకేనా, మాకు కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉంది. మాకు ఎక్కడ ఈ సెల్ ఫోన్ అక్కడ పడిపోతుందని భయం వేస్తుందండి. నిజంగా అంత మెమరబుల్గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. అదే విషయం మా అల్లుడు చెప్తున్నాడు నాకు, జాగ్రత్త అని. ఇక్కడ 12 గేట్స్ ఉంటాయండి, దాంట్లో 10 గేట్స్ ఓపెన్ చేశారు. మనం చూస్తుంది 4th గేట్ అండి. ఇది గేట్ లోపల నుంచి వాటర్ ఫ్లో ఎలా ఫ్లో అవుతుందని మీరు చూడొచ్చండి. సో ఎంత నీట్గా ఫ్లో అవుతున్నాయి చూడండి. వాటర్ అనేది స్లోగా జంప్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ 10 గేట్స్ నుంచి వస్తున్న వాటర్ ఫ్లో చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఫ్లో అవుతున్నాయో చూడొచ్చు. సో ఆ ఫ్లో అనేది చాలా హార్బుల్గా ఉంది. డ్యామ్ నుంచి హైదరాబాద్ రూట్కి స్టార్ట్ అయ్యాం. ఇది మధ్యలో వస్తున్న బ్రిడ్జ్. సో ఇక్కడ ఉన్న సీనరీ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు డ్యామ్కి 0.5 కిలోమీటర్లో ఉన్న ఫిషింగ్ పాయింట్. ఇక్కడ ఫిషింగ్ జరుగుతుంది, దాంతోపాటు చిన్న చిన్న తెప్పలు ఉంటాయి. సో మనం పే చేస్తే వాళ్ళు ఆ తెప్పలో తీసుకెళ్తారు. బట్ ఇంత హెవీ ఫ్లోకి తెప్పల్లో వెళ్ళటం చాలా కష్టం అండి. లోకల్గా ఉన్న పిల్లలు చాలా బాగా స్విమ్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాద్ రూట్లో ఉన్న పవర్ జనరేషన్ హౌస్ వ్యూ అండి ఇది. సో ఇదంతా అక్కడే. మేము అలా డ్యామ్ చూస్తూ ఉండగా సడన్గా రెయిన్బో ఫామ్ అయిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జనరల్గా స్కైలో ఫామ్ అవటం మనం చూస్తాం, బట్ ఇది ఒక మిరాకల్. మేమైతే అలా చూస్తూ ఉండిపోయాం, ఎక్కువసేపు ఉండలేకపోయాం, ఎందుకంటే పోలీసులు వచ్చి పంపించేస్తున్నారు ఫ్లో ఎక్కువైందని. ఇది డ్యామ్కి ఆపోజిట్లో ఉన్న బ్రిడ్జ్ వ్యూ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీలైతే ఒకసారి శ్రీశైలం
వెళ్ళి రండి. ఈ టైంలో చాలా బాగుంటుంది, ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేస్తుంటారు కాబట్టి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.